రకమైన బెడ్డు, ఫైన్ షీట్స్, వెరీ క్లీన్ షీట్స్, డీసెంట్ స్పేస్, వెస్టర్న్ కమోడ్, ఎయిర్ కండిషన్ స్పేస్, ఒక పొరుగు లేదు, ఇంకేం కావాలా? మూడు పూటల ఫుడ్డు, టీ, కాఫీ, స్నాక్స్, సఫారీ, ఆల్ ఇన్క్లూసివ్, 4,000 రూపాయలకి అడవి మధ్యలో. దీనికన్నా మంచి డీల్ ఇంపాసిబుల్ టు ఫైండ్. This is how it looks when I step out of my carriage, Falcon. Dobbi Dinadi, Chandu. Chandu laanti vallaki adu nijam, naa laanti vallaki paniki raadu. Enduku? I don't seek animal comforts. ఈ సుఖాల కోసం ఇక్కడ అడవి కొట్టుకొని రాలేదు కదా. సో నాకు ఇట్లాంటిది అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇది నిజం చెప్పాలంటే నాకు అడ్డున్నట్టే. యా, చందు సెట్ ఫర్ యూ. హ్యాబిటాట్ బెడ్ 99% ఛాన్సెస్ ఆఫ్ ఫైండింగ్ చందు బెడ్ మీద. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసుకొని టైంకి బయలుదేరలేదు. సఫారీ స్టార్టెడ్ అట్ అరౌండ్ 8:30. ఇక్కడ పెద్దగా రూల్స్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. బ్యాడ్ మెయింటెనెన్స్. ఈ ఎన్ఎస్టీఆర్ల ఎకో టూరిజం స్టార్ట్ అయ్యి 1.5 ఇయర్స్ అవుతుంది, కానీ ఏది ఆర్డర్లో లేదు. 18 కిలోమీటర్స్ లోపల పోవాలా, బట్ 8 కిలోమీటర్స్ మాత్రమే తీసుకుపోయి వాపస్ తీసుకొచ్చేసినారు. దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్పినారు. అదేమన్నా తేల్చుకుందామని ఆత్మకూర ఆ రోజు సాయంత్రం వెళ్ళిన డిఎఫ్ ఆఫీస్కి. ఇక్కడికన్నా పెద్ద బొణుకే కథలు అక్కడ విన్నాను నేను. గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర వేరేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా బుద్ధి తక్కువనే. బట్ యాజ్ అ ఫార్మాలిటీనా పోయి వస్తాము, ఒక కంప్లైంట్ లాడ్జ్ చేస్తామని ఐ వెంట్ దేర్. బిసైడ్స్, ఒక రైడ్ లాగుంటుంది ఆత్మకూరు. కానీ ఎనీవే, ఇక్కడ అడవిలా లేనిపోనిని చూపించడానికి చాలా 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 ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ పనిచేసేవాళ్ళు ట్రైబల్స్, చెంచులు. వాళ్ళకుండే నాలెడ్జ్, స్కిల్, అడవి గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్, ఏది ఒక పైస కూడా ఎవరికి ప్రయోజనం లేకుండా చేసి పడేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ లేదు, టూరిస్ట్తో ఎట్లా డీల్ చేయాలో తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి ఏం కావాలని కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మనకేమి ఇవ్వాలని వాళ్ళకి తెలుసలేదు. సో వాళ్ళు మనం చూసి ఇన్ఫ్యాక్ట్ ఒక షెల్లో పడిపోయి దాచుకుంటున్నారు. దే ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ ఇంటరాక్టింగ్. నేను జనరల్గా గ్రెగేరియస్ ఉంటాను. నేను అంత సోషల్గా ఉన్నప్పటికీ కూడా నాతో మాట్లాడడానికి చాలా హెసిటేట్ చేస్తుండే. సో వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఐ డోంట్ నో, దే ఫీల్ వెరీ వెరీ డిస్టెన్స్డ్. ఐ డోంట్ నో, సంతోషంగా అడవిలో బతికిన మనుషులను పీక్కొచ్చేసి మనుషుల మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళని అటు లేకుండా ఇటు లేకుండా ఒక 4,000 చేతికి పెట్టిన వాళ్ళకి పిచ్చోళ్ళు చేసి వదిలేస్తున్నాం మనం. దట్స్ ఆల్. మనకే సంతోషం లేదు ఈ పిచ్చి సివిలైజేషన్లో పాడైనము. ఆదివాసీలను సంతోషం ఉండొచ్చా? వాళ్ళని వదిలిపెట్టలేదు. ఎన్ఎస్టీఆర్ ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్, దాంట్లో వాళ్ళకి కోడిపి అంత జాగా కావాలో ఉండడానికి అది లేదు. వాళ్ళని తీసి ఎక్కడో పడేసి వాళ్ళని అటు లేకుండా ఇటు లేకుండా చేసేసి ఒక లింబోలు ఉన్నారు వాళ్ళు. సాడ్. కానీ దానికన్నా పెద్ద సాడ్నెస్ మన డిసప్పాయింట్మెంట్. ఒక నెమలి, ఒక జింక కూడా కళ్ళ కనిపించలేదు. మనం వస్తున్నామని తెలిసిపోయిందో ఏమో.
అడవిలో పడిపోతున్నప్పుడు ఎప్పుడొకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత గుర్తుకొచ్చేది రెండోది అవుతుంది. ఫర్గెట్. ఇక్కడ ఈ లార్జ్ ముస్లిం ఫ్యామిలీ ఫ్రమ్ మలేషియా, మాతో వచ్చిన పిల్లలు చాలా చాలా హోప్ఫుల్గా వచ్చినారు. పెద్ద పెద్ద ప్యూపిల్ని డైలేట్ చేసుకొని ఇట్లా హార్ చూసుకొని ఏమీ కనిపించలేదు. లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద గుడి కనిపించింది, డైలాపిడెడ్ స్టేట్, మొత్తం కూర మాడున్న దానికి. అది ఏం పేరు, వీరభద్రస్వామి టెంపుల్. 5 సంవత్సరాలు వెనకాల ఉన్న టెంపుల్ని 5000 సంవత్సరాలు కథలు చెప్తారు. కానీ అక్కడ ఆపకుండా వెళ్ళిపోయినారు, బికాస్ ఈ ముస్లిం ఫ్యామిలీ వాజ్ అన్కంఫర్టబుల్ గోయింగ్ ఇన్ టు ద టెంపుల్. ఒక ఆర్టిఫ్యాక్ట్ కింద కూడా చూడలేదు వాళ్ళు. బట్ నో రిగ్రెట్స్. అక్కడ అడవిలో శివుడిని ఒక్కడగానే వదిలేసి మేము ముందుకు వెళ్ళిపోయినాం. నా సఫారీ, నాకు 3 రోజులు స్టే ఉన్నది కాబట్టి నాకు పట్టింపు లేకుండే మేబీ నెక్స్ట్ డే పోవచ్చు. ఈ అడవి లోపల మెయింటెనెన్స్ ఎంత కచ్చరా ఉన్నది. నేను కచ్చరా అని చెప్పడానికి బదులు థింక్ అబౌట్ దిస్, ఇండియాలో ఉండే 55 టైగర్ రిజర్వ్స్లో టాప్ 5 దాంట్లో NSTR ఉన్నది. NTCA అవార్డు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది వాళ్ళకే తెలుసు, నాకైతే ఆ రీజన్ ఎక్కడ కనిపించలేదు. సాడ్లీ నన్ ఆఫ్ దీస్ పీపుల్, వీళ్ళకి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా తెలుస్తలేదు. ఇక్కడ సింహం ఉంటుందా అని అడుగుతున్నారు. అట్లాంటి ఎక్స్పెక్టేషన్ వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అంటే కూడా ఏం తెలియదు అనుకుంటా నేను. స్ట్రేంజ్, డిసప్పాయింట్మెంట్ లేని ఎక్స్పెక్టేషన్, ఫుల్ఫిల్ కాని ఎక్స్పెక్టేషన్ ఆ రోజే చూసినా నేను. మన ఆంధ్రప్రదేశ్లో ఈ NSTR శ్రీశైలం అడవులు, హిమాలయాస్ తర్వాత ఇక్కడనే మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. అంత గొప్ప ఒక అడవి ఇది, దీన్ని ఎంత పిచ్చిగా మెయింటైన్ చేయాలో అంత పిచ్చిగా మెయింటైన్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఈ అడవిని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలని కూడా తెలుస్తలేదు. ఇక్కడ పనిచేసే వాళ్ళు, ఈ ఆదివాసులను కూడా, వాళ్ళని ఎట్లా ట్రైన్ చేయాలా, వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలా, వాళ్ళ లైఫ్ని ఎట్లా ఫర్టైల్గా చేయాలా, ఏది నోబడీ కేర్స్. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నద చెత్త అని చెప్పొచ్చు. కానీ దాంట్లో కూడా ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను నేను.
ఈ షార్ట్ సఫారీ ఎండ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ పిల్లల ముఖంలో మొత్తం డిసప్పాయింట్మెంటే మీరు చూడొచ్చు. నబడీ ఈస్ రియలీ ఇంట్రెస్టెడ్. అసలు ఎందుకు కూర్చున్నాం బండి ఇలా అని అర్థం కాలేదు వాళ్ళకి. ఒట్టిగా కూర్చున్నారు అట్లానే. వెనకాల తీసుకుపోయి హోటల్ రూమ్లో పడేస్తే ఏసీలో ఉండొచ్చు అన్న ఫీలింగే. దే వర్ టోటలీ అన్హ్యాపీ, ఆర్ అన్హ్యాపీ అని చెప్పలేను, వాళ్ళకి తెలుస్తలేదు ఏమవుతుందని కూడా. ఒక అర్థమే లేని ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపించింది అనుకుంటా. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎందుకు రా పొద్దున్నే లేచి కూర్చున్నామన్న ఫీలింగ్ ఉండదనుకుంటా. చిన్నపిల్లలు వాళ్ళ మైండ్లో ఎంత సంతోషం నింపాలా, ఆ ఎక్స్పెక్టేషన్ ఏముండాలా, ఈ ఇండియాలో ఉండే అడవిల గురించి వాళ్ళ నాలెడ్జ్ ఎంత పెంచవచ్చు, ఎంత ఎక్సైట్మెంట్, ఎంత వాల్యూ యాడ్ చేయవచ్చు. మొత్తం ఆపర్చునిటీ వేస్ట్. సాడ్. లంచ్ దొబ్బి తినేసి మంచి సంకటి ఇచ్చినారు, రాగి సంకటి దొబ్బి తినేసి మధ్యాహ్నం ఒక చిన్న న్యాప్ తీసుకొని సాయంత్రం ఆత్మకూరు వెళ్ళిన చంద్రుతోనే 6 kilometers బేర్లోటి నుంచి ఒక 8:30-9 o'clock తర్వాత పోతే ఈ రోడ్లో మీకు పక్కన ఒక లేక్ ఉన్నది లెఫ్ట్ సైడ్లో ఒక 1 kilometer. ఆ లేక్ దగ్గర మీరు లెపర్డ్స్, ఎలుగుబంటి చాలా కామన్గా చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా చూడొచ్చు. సమ్మర్ టైంలో ఇంకా ఛాన్సెస్ ఎక్కువ, ఇది జనవరి కాబట్టి మేబీ నాట్ దట్ మచ్. బట్ ద రైడ్ వాజ్ ప్లెసెంట్, చాలా బాగుండే అడవి లోపల. మధ్యలో రోడ్ నుంచి పోయినప్పుడు చాలా స్నేక్స్ చూసిన నేను, ఎటు నుంచి అటు అటు నుంచి ఇటు రోడ్డు మీద సగం అంటుకొని రెండు ఎరిగిపోయి, పాపమే. బట్ దట్స్ వాట్ హ్యాపెన్స్ అడవి మధ్యలో నుంచి రోడ్డు పెడితే. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ మొత్తం అక్కడే ఉన్నది ఆత్మకూరులో. డిఎఫ్ఓని కలిసి మాట్లాడొస్తామని, ఏదో ఒక అవుట్పుట్ వస్తుందని కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మనకు వచ్చేది ఏం లేదు. బట్ నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, వీళ్ళు ఎట్లాంటి సొళ్ళు చెప్తున్నారు, ఎలాంటి సోది చెప్తున్నారు, దాన్ని బట్టి నేను ఏం చేయాలనేది నేను డిసైడ్ చేసుకోగలుగుతాను. నేను మనం రిసోర్స్ఫుల్ ఉన్నామంటే రూల్స్ సరిగా లేని జాగల, ఇంప్లిమెంటేషన్ సరిగా లేని జాగల, అడ్మినిస్ట్రేషన్ చెత్తగా ఉండే జాగల, అది ఒక మేజర్ అడ్వాంటేజ్ మనకి. యూ షుడ్ నో హౌ టు ప్లే ద గేమ్. రిస్క్స్ తీసుకోవాలా, దట్స్ మై వే. నేను అందరినీ రికమెండ్ చేస్తున్నాను అట్లా. ఇఫ్ యూ ప్లే బై ద రూల్స్ యుల్ మిస్ ఆల్ ద ఫన్ అని ఎవరో చెప్పినారు, హెబ్బాన్ అనుకుంటా. రూల్స్ ఈ సిటీ లోపల ఉన్న ఒక ఆర్టీఓ ఆఫీస్ పోతేనే మీకు రూల్స్ అంటే ఏమో అర్థమైపోతుంది. వాళ్ళు గవర్నమెంట్లో ఎవరైనా రూల్స్ కోడ్ చేసినప్పుడు రెండే రీజన్ ఉంటుంది. ఒకటి మీ దగ్గర తప్పు గుర్తుపట్టడానికి, రెండోది దాని నుంచి వాళ్ళకి ఏమైనా ఆదాయం వస్తుందా అని. ఇది రెండు తప్ప రూల్స్ నో బడీ గివ్స్ అ ర్యాట్స్ యాస్, అట్లీస్ట్ నా అభిప్రాయం అది. సో ఈ అడవిలో అసలే ఎవరుండరు. గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇక్కడ ఏం జరుగుతుంది కూడా ఎవరు చూడకపోతే వాళ్ళకి అడాసిటీ ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించండి. సో న్యాచురలీ మీకు రూల్స్ లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు. అసలు ఎన్ని టైగర్స్ ఉన్నది ఎన్ఎస్టీఆర్లో అని ఒక క్వశ్చన్ అడిగితే ప్రతి ఒక్క ఫారెస్ట్ అఫీషియల్ ఒక నంబర్ చెప్తాడు. ఇది ఒక సూపర్బ్ ఎక్సర్సైజ్ మీకు ఈ అడవిలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. ప్రశాంతంగా ఉన్న అడవి నుంచి బయటికి ఊరు వైపు వస్తే సివిలైజేషన్ వైపు ఈ సప్పుడు, ఎక్కడ చూసినా దేవుడు సప్పుడు, ఈ దేవుడు ఆ దేవుడు. రాత్రి 7 గంటలకి ఇంత 6 o'clock ఇంత సప్పుడు అవసరమైనా, ఆ పీసే పోయింది కదా. మళ్ళీ ఎప్పుడు రా మనం ఎక్కువ క్యాంప్ పోతామని ఉన్నాను.